Please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి సంకుస్థాపన చేసి దురదృష్టవశాత్తు ఆయన మరణించడం వల్ల మళ్ళీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయినటువంటి నాటి వరకు దాదాపు 10 సంవత్సరాల పాటు మళ్ళీ ఆ పనులు ఆగిపోతే మళ్ళీ ఈ రోజు అటు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి లేదా మిగిలినటువంటి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రాజెక్టులు పూర్తి చేయడం కోసం దాదాపు 8500 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఖర్చు చేయబోతా ఉంది. ఇవన్నీ మర్చిపోయి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అని ఒకరు పోలవరం ప్రాజెక్ట్ మేమే చేశామని చెప్పి ఒకరు పూర్వం మన ప్రాంతంలో సామెత చెప్పేవారు. ఎక్కడో పిల్ల పుట్టినట దానికి నేనే నానని పేరు నేనే పెడతానని చెప్పి చెప్పేవారు. ఎవడో పుట్టిన బిడ్డకి నువ్వు పేరు పెడతానంటే ఎలా చంద్రబాబు? ఈ చందంగా మీరు మాట్లాడేటువంటి మాటలు ఈ ప్రాంతానికి కనీసం ఏ రోజు మేలు చేయకుండా. విశాఖపట్నం అంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక గెస్ట్ హౌస్, ఒక పర్యాటక కేంద్రంగా ఉన్నటువంటి విశాఖపట్నానికి ఆయనకి ఏదైనా సభలు సమావేశాలు పెట్టుకోవాలంటే విశాఖపట్నం కావాలి. ఆయన ఏదైనా కాక్టైల్ పార్టీలు ఇచ్చుకోవాలంటే విశాఖపట్నం కావాలి. విశాఖపట్నం అందాలు కావాలి, విశాఖపట్నంలో ఉన్నటువంటి సదుపాయాలు కావాలి, విశాఖపట్నంలో ఉన్నటువంటి హోటల్స్ కావాలి, విశాఖపట్నంలో ఉన్నటువంటి కాక్టైల్ పార్టీలు పెట్టుకోవడానికి పార్కులు కావాలి. కానీ విశాఖపట్నం అభివృద్ధి మాత్రం ఏ రోజు కూడా ఆలోచన చేయనటువంటి వ్యక్తి. ఈరోజు ఈ ప్రాంతం కోసం, ఈ ప్రాంత రక్షణ కోసం మాట్లాడుతూ ఉంటే ఎన్టీ రామారావు అని వెన్నుపోటు పొడిచి ఆయన మరణానికి కారణమైనటువంటి వ్యక్తి ఈరోజు ఎన్టీ రామారావుకి ఏ రకంగా పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తూ ఉంటాడో మనం చూస్తుంటాం. ప్రతి సంవత్సరం మహానాడు వస్తే ఎన్టీ రామారావు భారతరత్న ఇవ్వాలని చెప్పి కోరుతూ ఉంటాడు, ఒక తీర్మానం చేస్తూ ఉంటాడు. అంటే పొడిచి చంపినటువంటి వ్యక్తే ఆ హంతకుడే ఏ రకంగా పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తున్నాడో ఈరోజు ఈ ప్రాంతానికి అన్ని రకాలుగా నష్టం కలిగించినటువంటి ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే తెలుగుదేశం పార్టీ ఈరోజు మొసలి కన్నీరు కార్చి ఈ ప్రాంతానికి మేలు చేయాలి, ఈ ప్రాంతానికి మంచి జరగాలి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి మాట్లాడుతూ ఉంటే ప్రజలు ఏమనుకుంటారు, ప్రజలు ఏమి మాట్లాడుకుంటారు అనేటువంటి కనీస జ్ఞానం లేకుండా ఈరోజు పరిపాలనా రాజధానిగా విశాఖపట్నాన్ని తీసుకొని వచ్చి విశాఖపట్నానికి ఒక గుర్తింపును తీసుకొని వచ్చి అసలు అమరావతిలో ఉన్నదేంటి, విశాఖపట్నంలో లేనిదేంటి, దానికి సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు. అమరావతిలో నువ్వు భూములు కొన్నావు కాబట్టి, లేదా నీకున్నటువంటి మనుషులు అక్కడ భూములు రియల్ ఎస్టేట్ చేస్తూ ఉన్నారు కాబట్టి నువ్వు ముందు భూములు కొనేసి ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా అక్కడ భూములు కొనేసి అక్కడ రాజధాని పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నావు కాబట్టి ఎక్కడక్కడ భూములు విలువలు తగ్గిపోతాయని చెప్పి నువ్వు పడుతున్నటువంటి తపన అక్కడ ఉన్నటువంటి రైతులతో ఇంకా ధర్నాలు చేస్తూ ఉన్నవే. నిన్న మొన్న ఎవరో ఒక సోదరుడు చెప్పాడు చంద్రబాబు నాయుడు గారికి అమరావతితో ఉన్నటువంటిది ఎమోషనల్ అటాచ్మెంట్ కాదు, అక్కడ ఉన్నటువంటిది కేవలం కమర్షియల్ అటాచ్మెంట్ అనేటువంటి మాట చెప్పాడు ఒక సోదరుడు. కేవలం అవసరాల కోసం డబ్బు డబ్బు డబ్బు. చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి, ప్రాణం పోయిన తర్వాత మిమ్మల్ని అన్నా మమ్మల్ని అన్నా మమ్మల్ని ఎక్కడన్నా సరే మనకు మిగిలేదే 6 అడుగులే అనేటువంటిది మర్చిపోయి మీరు రాజకీయాలు చేస్తూ ఉన్నారని అడుగుతా ఉన్నాం. అసలు అమరావతి ఎందుకు అక్కడ రాజధాని పెట్టాడో, ఎందుకు అక్కడ ఎంపిక చేశారో, అసలు ఈరోజు 13 జిల్లాల్లో అత్యధిక సదుపాయాలు కలిగినటువంటి నగరంగా ఉన్నటువంటి విశాఖపట్నాన్ని ఎందుకు ఆ రోజు ఉత్తరాంధ్ర కోసం ఆలోచన చేయలేదో, వీటన్నిటికీ చంద్రబాబు నాయుడు ఆ సోకాల్ వెనకాల బంట్రోతులు నిన్న మాట్లాడినటువంటి బంట్రోతులు అందరూ కూడా మాట్లాడి సమాధానం చెప్పుంటే, దాని వారికి తీసుకున్నటువంటి విధానాన్ని చెప్పుంటే డెఫినెట్గా స్వాగతించేవాళ్ళం. సరే ఈ ప్రాంతానికి చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాలు చేశాడు, సో అందుకనే అమరావతిని రాజధానిగా ఎంపిక చేశాడు.
ఓవరాల్ గా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 13 జిల్లాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల్ని సమ అభివృద్ధి జరుగుతా ఉంది అందులో భాగంగా ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఈ మేలైన కార్యక్రమాలు చేశారు అమరావతిలో రాజధాని పెట్టారు రాయలసీమలో ఈ ప్రాజెక్ట్ కడతారని చెప్పి చెప్పుకుంటే తప్పకుండా ఈ ప్రాంత ప్రజలు స్వాగతించేవారు నిన్న అచ్చెన్నాయుడు గారు మాట్లాడతారు ఈ ప్రాంతంలో మేము ప్రాజెక్టులు కట్టడం వల్ల ఈ ప్రాంతంలో మేము అభివృద్ధి చేయడం వల్ల ప్రజలు మమ్మల్ని ఓడించారని చెప్పి చెప్తా ఉన్నారు సిక్కుందా ఎక్కడన్నా అభివృద్ధి చేస్తే ప్రజలు ఓడిస్తారా పార్టీ లేదు బొక్క లేదు అన్నటువంటి నువ్వే పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటే నీ పక్కన ఉన్నటువంటి నీ మాజీ రాష్ట్ర అధ్యక్షులు ఏమన్నారు నిన్న మీరందరూ కూడా సమావేశానికి వెళ్ళి ఉంటారు హోటల్లో ఒక మాట మీటింగుల్లో ఒక మాట చెప్పేటువంటి నాయకుల గురించి నేను మాట్లాడనని చెప్పి కళా వెంకటరావు గారు మాట్లాడారు ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు